నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ వీలైతే క్షమించు కానీ దయచేసి మేమున్నామని గుర్తించు అత్త అంటూ అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ తన అత్త నదియాను వేడుకున్నట్లు ఉంది మన వైఎస్ఆర్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రకు జై కొట్టిన వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ఇప్పుడు అధికారం మీద యావతో సీఎం కావాలనే దురాసతో తెలంగాణ గడ్డపై అడుగుపెట్టింది తాను తెలంగాణ కోడల్నే అంటూ కొత్త పార్టీ పెట్టింది అయితే కేసీఆర్ సర్కార్ను విమర్శించడానికి ఏ అంశంలో ఛాన్స్ లేకపోవడంతో ఒక్క నిరుద్యోగ సమస్యను నెత్తినేసుకుని మంగళవారం దీక్షలు చేస్తూ దొర చిన్న దొర అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతోంది షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రెండున్నర నెలలు దాటింది అయినా ఇప్పటికీ షర్మిలను ఆమె పార్టీని ఎవ్వరు గుర్తించడం లేదు షర్మిల తన గొంతు వేసుకుని ఎంతగా సీఎం కేసీఆర్ను మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా ఎవరు స్పందించడం లేదు పైగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసలు షర్మిలాది పార్టీనే కాదని ఓ ఎన్జిఓ సంస్థ అనే దివా చేశాడు దయచేసి మీడియా మిత్రులు కూడా షర్మిల పార్టీని కౌంట్లోకి తీసుకుని పబ్లిసిటీ చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు అయితే తాను ఎంతగా తిట్టినా ఎవరు పట్టించుకోకపోవడంతో షర్మిలలో రోజురోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది తాజాగా మంగళవారం దీక్షలో భాగంగా గూడలో షర్మిల చేపట్టిన దీక్షకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో షర్మిలకు చిరెత్తిపోయింది ఎలాగైనా దీక్ష చేసి తీరుతానని ఏం జరుగుతుందో చూసుకుందామని పోలీసులను రెచ్చగొట్టింది పనిలో పనిగా తోటి ప్రతిపక్ష పార్టీలపై నోరు పారేసుకుంది కొన్నేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు దళిత గిరిజన నిరుద్యోగ గర్జనలంటూ ప్రతిపక్షాలు ముందుకు వస్తున్నాయని మండిపడింది ముఖ్యమంత్రిని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించే స్థితిలో లేవని కామెడీ డైలాగులు కొట్టింది ఈ సందర్భంగా తన పార్టీని ఓ ఎన్జిఓ సంస్థ అంటూ ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డిపై షర్మిల విరుచుకుపడింది రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగి చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించింది సీఎం కే కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఆరోపించింది మొత్తంగా ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై ఎంతగా రెచ్చిపోయి కామెంట్స్ చేసినా గులాబీ పార్టీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఢీలా పడిన షర్మిల ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది రేవంత్ను బద్నాం చేయడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను ఆకట్టుకోవచ్చని తద్వారా కోమటి రెడ్డి లాంటి నేతలు తన పార్టీలో చేరుతారని షర్మిల ఆలోచనగా తెలుస్తోంది అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్తో పాటుగా రేవంత్ రెడ్డిని కూడా గట్టిగా విమర్శించాలని షర్మిల డిసైడ్ అయిందంట మరి తనపై ఎవరైనా విమర్శిస్తే కర్రు కాల్చి బాధ రేవంత్ రెడ్డి షర్మిల చేసిన విమర్శలపై ఎలా స్పందిస్తాడో చూడాలి